ఉందంటారా? వెరీ 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 ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే ఎక్సలెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, జనరల్ గా చాలా రకాల టీ తాగాను, గ్రీన్ టీ, లెమన్ టీ, చాలా రకాల టీ తాగండి. ఓకే, టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. ఆ టీ తో ఇది కోర్చలేని డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే చెక్క లవంగాలు వాటి ప్రొడక్ట్స్ యాడ్ చేయడం వల్ల మనకి నోటికి కూడా చాలా డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ మనకి. అంటే టీ చాలా మంది ఒగురు డిఫరెంట్ ఉండడం వల్ల గ్రీన్ టీ చాలా మంది తాగలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఒగురు అనేది లేకుండా దాంట్లో మనకి అడిషనల్ గా యాడ్ చేసిన చెక్క లవంగాలు అనేది చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఈ చెక్క లవంగాలు వేయడం వల్ల మన శరీరం అంటే మన పొట్టలో వచ్చే సమస్యలు కూడా చాలా క్లియర్ అవుతాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ అని వెయిట్ లాస్ కోసం చాలా మంచి టీ అవుతాయి. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు కట్లీ అనేది, వెయిట్ లాస్ కోసం చాలా మందికి పొట్ట సైడ్ ఇట్లా పెరుగుతారు కదా, పెరిగే వెళ్ళి ఫ్యాట్ సమస్యలు కూడా ఇది చాలా క్లియర్ చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరు తాగడం వల్ల మంచి రిజల్ట్ మీరే చూడొచ్చు. థర్టీ డేస్ లో చేంజెస్ మీరు వెయిట్ లాస్ కూడా 8 డేస్ తర్వాత ఎవరికైనా సరే షాంపు తీస్తే కావచ్చు, ఎవరికైనా కావచ్చు షాంపులు తీసుకంటే 100% టీ వాడతారని నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ, ఆఫ్ వెల్ ఇంకో విషయం సార్ ఏమంటే, ఇప్పుడు మనము జనరల్ గా టీ లేదా కాఫీ తాగుతా ఉంటాం బయట. ఇప్పుడు ముందు అయితే 5 రూపీస్, ఇప్పుడు ఒక 7 రూపీస్ కాఫీ అంటే ఒక 10 రూపీస్ కొని తీసుకుంటున్నారు. దాంతో పోల్చుకుంటే మనకి ఇది తక్కువ పడుతుంది అంటారా ప్రైస్ పక్కన పరంగా చూసుకుంటే? 100% లో కాస్ట్. ఎందుకు లో కాస్ట్ అంటే, సపోజ్ ఇక్కడ మనం బయట టీ ఇస్తే ఈ కప్ ఇస్తారు, ఈ కప్పు ఎన్ని ఎంఎల్ ఉంటుందంటే దాదాపు 30 ఎంఎల్ ఉంటే, 30 ఎంఎల్ ఉంటుంది. ఇక్కడ మనకి 1 క్యాప్సూల్ వచ్చి మనకు టోటల్ గా మనకి టీకి 6:30 వస్తుంది. 6:30 లో మనకు 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒక క్యాప్సూల్ వచ్చేసి 10+ పడుతుంది. ఈ 10+ లో మనము 200 ఎంఎల్ వాటర్ వేసుకోవచ్చు. ఇటువంటి కప్ 4 to 5 కప్పులు మనకి టీ దొరుకుతుంది. ప్రకారం పెట్టుకుంటే 10 రూపాయలకి 4 కప్పు తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఎంత పడుతుంది అని చెప్పి 2.5 రూపీస్ పడతారు. ఇంత పోల్చుకుంటే నీకు బయట ఎక్కడ డికాషన్ కూడా ఈ రేట్ దొరకదు. మనం ఇది చేసుకోవడానికి కూడా చాలా ఇది, ఈవెన్ బ్యాచిలర్స్ కావచ్చు, బయట ఎవరైనా కావచ్చు, మనం చేసుకోవడానికి కావాల్సింది ఓన్లీ వేడి నీళ్ళు మాత్రమే. వేడి నీళ్ళు కాంచి మనం టాబ్లెట్ మీద దాంట్లో వేసామంటే ఆటోమేటిక్ గా మీరు ముందు వీడియోలో కూడా గమనించుండొచ్చు, ఆ విధంగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనం తీసుకోండి. అంటే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా వాడచ్చు, ఈవెన్ బ్యాచిలర్స్ కావచ్చు, రూముల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా వేడి నీళ్ళు కాంచుకునే వాతావరణం ప్లేస్ ఉంటే చాలు, మనం ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ బయట ఎక్కడ వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ లో వేడి నీళ్ళు తీసుకెళ్లి కూడా మనం అప్పుడైతే అవసరమైతే కలుపుకొని కూడా తాగచ్చు. అది చాలా బెటర్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్.